ఈ సందర్భంగా క్షత్రియ యువజన సమాజ్ అధ్యక్షుడు జీవి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్లను రూపొందించి క్షత్రియ కులస్థులకు ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు పడల్ గణేష్, మున్సిపల్ చైర్పర్సన్ వినిత పవన్ లు మాట్లాడుతూ యువజన సమాజ్ సభ్యులు క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని, క్షత్రియ సమాజ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని అన్నారు. క్షత్రియ యువజన సమాజ్ సభ్యులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి తాము ముందుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నవీన్, కోశాధికారి విశాల్, క్షత్రియ సమాజ్ కార్యదర్శి గంగామోహన్, కౌన్సిలర్లు రమేష్, రేవతి, సంగీత, క్షత్రియ యువజన సమాజ్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఎస్ఎస్కే యువజన సమాజ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర అంటే 2021 క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఆర్మూర్ క్షత్రియ బుద్ధి వృద్ధ అయినటువంటి పండిత్ పవన్ గారు, పండిత్ వినితా పవన్ గారు ఇచ్చేయడం జరిగింది. అలాగే మా తోటి మా క్షత్రియ కౌన్సిలర్ అయినటువంటి మా చెల్లెమ్మ కాంగ్రెస్ సంగీత గారు, అక్క చెల్లెమ్మ రేవతి అజాపూర్ గారు, అలాగే మన కౌన్సిలర్ అయినటువంటి వారడ్ డార్లింగ్ రమేష్ గారు, మన సాంఘిక కౌన్సిలర్ రాజు గారు, అలాగే యువజన సమాజ అధ్యక్షుడు మరియు కార్యదర్శి నవీన్, అధ్యక్షుడు ప్రశాంత్, వీరందరూ ఈ కార్యక్రమం ఇచ్చేసి ఇటు కార్యక్రమాన్ని ఘనంగా వాళ్ళు ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం రావడం జరిగింది. వీరందరికీ కూడా యువజన సమాజ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఈ క్యాలెండర్లో ఏ విధంగా అయితే ప్రింట్ చేయించి అందరికీ పంచుతున్నారో కార్యక్రమాలు కూడా అదే విధంగా ప్రతి ఒక్కరికి తెలిసేటట్లు మీరు చేయాలి. మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మీ యొక్క పేరు నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, యువజన సమాజం ఉంటేనే ప్రతి దానికి ప్రతి కార్యక్రమానికి ముందు ఉంటుంది కాబట్టి యువకులే నేటి ఈ నేటి కౌరులే రేపటి భారతంలో అనే ఒక సామెత ఉంది కాబట్టి అదేవిధంగా యువకులు ముందుండి కార్యక్రమాలు ముందు చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం ఇంకా చేయాలని కోరుతూ క్యాలెండర్ ఆవిష్కరణ, కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యవర్గ సభ్యులతో మా కౌన్సిలర్లతో అదేవిధంగా అధ్యక్షులు పడాలి గణేష్ గారు, సెక్రటరీ మన గజామోహన్ గారు, యువజన అధ్యక్షులు జీవి ప్రశాంత్ గారు, అదేవిధంగా సెక్రటరీ నవీన్ గారు అందరూ దీనికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక వచ్చేసి ఇక రానున్న రోజుల్లో మన ఎంతో మీ ఉన్నంత పరిధి కాలంలో మంచి మంచి కార్యక్రమాలను చేయాలని, అదేవిధంగా యూత్ సభ్యులు యూత్ పిల్లలని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి, ప్రోత్సహిస్తూ ఉండండి. వారు కూడా ఏదో విధంగా మీరు వాళ్ళు ఆదుకోవాలి, పేదవాళ్ళని ఆదుకోవాలి, పేదవాళ్ళని మన సమాజంలో ఉన్న పిల్లల్ని ఆదుకొని ఒక మంచి స్థానంలో చేసేటట్టు ఉంటే మన ఆర్మూర్ ఎంతో మన ఆర్ము సమాజం ఎంతో ఒక పదోన్నతి ఉంటుంది. కావున ఒకటే చెప్పేది, అన్ని వర్గాలు అందరి పిల్లల్ని మీరు ప్రోత్సహిస్తూ ఉండండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరోసారి యూత్ సభ్యులకి, అదేవిధంగా మా ఎస్ఎస్కే సమాజ్ అధ్యక్షులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.